హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు 40 డేస్ మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్. దిస్ ఇస్ ద క్లాస్ 4th. సో లాస్ట్ వీడియోస్లో మనం మైక్రోస్కోప్ గురించి తెలుసుకుందాం అండ్ కొలరిమీటర్ గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు సెంట్రిఫ్యూజ్ గురించి తెలుసుకుందాం. అంటే సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూజ్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం, సెంట్రిఫ్యూజ్ ఎలా యూజ్ చేయాలి అండ్ సెంట్రిఫ్యూజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, సెంట్రిఫ్యూజ్ లోపల ప్రాసెస్ ఎలా అవుతుంది అండ్ ఇక్కడ నేను మీకు ప్రాక్టికల్గా ఒక శాంపుల్ని సెంట్రిఫ్యూజ్ చేసి చూపిస్తాను. చాలా క్లియర్గా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు కొద్దిగా నెమ్మదిగా చెప్పండి, స్లోగా చెప్పండి అని. అయితే నేను ఈరోజు డిసైడ్ అయ్యాను, ఈరోజు నేను చాలా క్లియర్గా నెమ్మదిగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫర్దర్గా వీడియోస్ ఇలానే చేయాలా లేదా యథావిధిగా ఇప్పుడు ఎలా చేస్తానో అలా చేయాలా ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని ద్వారా నాకు ఫర్దర్గా వీడియోస్ ఎలా చేయాలో నాకు అర్థమవడం జరుగుతుందన్నమాట. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. బట్ అంతకంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మన 40 డేస్ కోర్స్ గురించి చెప్పండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ మధ్యలో కొన్ని వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి, నో ప్రాబ్లం, వచ్చినా పర్లేదు. ఎందుకంటే చాలామంది నాకు అడుగుతున్నారండి, ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్పండి, టెస్ట్ల గురించి చెప్పండి అని చెప్తున్నారు. బట్ ఇది కోర్స్ అండి, స్టార్టింగ్ నుంచి మొత్తం లాస్ట్ వరకు టెస్ట్ల గురించి చెప్తాను కాదని కాదు, బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చి అన్నీ చెప్పాలి, ఏ టు జెడ్ చెప్పాలి, దెన్ ఓన్లీ మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందన్నమాట. సో ఏవైతే ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు, ఏవైతే ఎక్కువ చాలామందికి అవసరం టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు, అవి అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇది కామన్. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక నాలెడ్జ్ అనేది ఇచ్చే బాధ్యత నాది, కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తున్నాను. మీరు కూడా అన్ని ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సెంట్రిఫ్యూజ్? సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి? సెంట్రిఫ్యూజ్ అంటే సింపుల్ అండి, డెఫినేషన్ తెలుసుకుందాం మనం దీన్ని. సెంట్రిఫ్యూజ్ ఈజ్ యూజ్ టు సెపరేట్ ద సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ ఏ సస్పెన్షన్ ఆర్ ఏ సొల్యూషన్. అంటే ఏవైతే సాలిడ్ పార్టికల్స్ని అంటే సారీ సాలిడ్ పార్టికల్స్ని లిక్విడ్ని సెపరేట్ చేయడానికి ఈ సెంట్రిఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఈ సెపరేట్ చేయడానికి మనం ఇందులో యూజ్ చేసేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఒక రకమైన ఫోర్స్ని మనం దీంట్లో క్రియేట్ చేసి ఈ సాలిడ్ పార్టికల్స్ని లిక్విడ్ని సెపరేట్ చేస్తామన్నమాట. అది ఎలా అని నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను ఎలా సెపరేట్ చేస్తామో. అదేవిధంగా ఈ ఫోర్స్ ఉంటుంది కదా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. అది కూడా నేను మీకు ప్రాక్టికల్ ఎలానో ఇప్పుడు నేను సెంట్రిఫ్యూజ్ తీసుకొని చూపించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ సెంట్రిఫ్యూజ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో నార్మల్గా ల్యాబొరేటరీస్లో అయితే యూజ్ చేస్తాం మీకు అందరికీ తెలుసు, అండ్ కొన్ని కంపెనీస్లో ఫార్మా కంపెనీస్లో కూడా యూజ్ చేస్తారు. అదేవిధంగా మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కడైతే తయారవుతాయో అక్కడ కూడా ఈ సెంట్రిఫ్యూజ్ అనేది యూజ్ అనేది చేస్తారు. సెంట్రిఫ్యూజ్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పేస్తాను. సో అండ్ సెంట్రిఫ్యూజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పేస్తారు అండ్ సెంట్రిఫ్యూజ్ లోపల జరిగే ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మన సెంట్రిఫ్యూజ్ ఉంది మా దగ్గర. సో పార్ట్స్ గురించి తెలుసుకుందాం, లోపల ఎలా జరుగుతుంది ప్రాసెస్ తెలుసుకుందాం అండ్ లోపల ఎలా ఉంటుంది కూడా నేను మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ద సెంట్రిఫ్యూజ్, చూడడానికి ఇలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇలా ఉంటుంది రౌండ్గా యాజ్ ఇట్ ఈస్గా కుండలాగా ఉంటుందండి. మీరు చుట్టుపక్కల మీరు చూసినట్టు కదా కుండ ఎలా ఉంటుందో, బిందె ఎలా ఉంటుందో, యాజ్ ఇట్ ఈస్గా అదేలాగా ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు కొద్దిగా లేటెస్ట్ సెంట్రిఫ్యూజెస్ కూడా వచ్చాయండి. లేటెస్ట్ అంటే దాంట్లో మనం ఆర్పిఎం అంటే స్పీడ్, రెవల్యూషన్ పర్ మినిట్ అంటే స్పీడ్ అనమాట. సో స్పీడ్ని సెట్ చేసేసి టైంని సెట్ చేస్తే ఆ టైం వరకు అది రన్ అయ్యి దాని తర్వాత ఆగిపోవడం జరుగుతుంది, అవి లేటెస్ట్ అనమాట. సో ఈ ఓల్డ్ మోడల్ చాలా ల్యాబొరేటరీస్లో ఇవే ఉంటాయి కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా దగ్గర కూడా ఇదే ఉంది. సో దీని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మూత, దీన్ని మనం లిడ్ అనొచ్చు అండ్ క్యాప్ అనొచ్చు. ఓకే, నార్మల్గా అయితే లిడ్ అంటారు దీన్ని. సో ఇది పైకి చేసుకుందాం, ఓపెన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది, అంటే దీన్ని మనం వచ్చేసి ప్రొటెక్టింగ్ కవర్ అంటామండి. ప్రొటెక్టింగ్ కవర్ అంటే లోపల దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ ఒక కుండ షేప్ ఉంటుంది ఇది, దీని పని ఏముండదు ఎక్కువ, జస్ట్ ప్రొటెక్టింగ్ కవర్ లాంటిది. సో కింద చూసుకున్నట్లయితే రొటేటింగ్ నోబ్, దీన్ని మనం కంట్రోలర్ కూడా అనొచ్చు. రొటేటింగ్ నోబ్ అంటే స్పీడ్ని పెంచుకోవడానికి, అంటే 5 times ఉంటుంది ఇప్పుడు బైక్ గేర్లు ఎలా ఉంటాయో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే వర్క్ చేస్తుంది. అంటే సపోజ్ ఇలా అనమాట, 1, 2, 3, 4, 5. నేను ఇప్పుడు చేసి చూస్తాను, నేను మీకు ఫస్ట్లో పెట్టేద్దాం. సో అదేవిధంగా ఇక్కడ లైట్, అంటే మనం అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది ప్లగ్ ఉంది, ఇప్పుడు నేను మీకు అక్కడ కరెంట్ బోర్డులో పెడతాను. సో సో ఇక్కడ ఇండికేటర్ అనేది వచ్చేసింది, అంటే లైట్ అనేది వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ అనేది ఆన్ అయింది. సో లోపల చూసుకుందాం ఇప్పుడు. సో లోపల చూసుకున్నట్లయితే దీన్ని ఛాంబర్ అంటాం, ఈ లోపల దాన్ని మొత్తం ఛాంబర్ అంటామండి. ఓకే, వీటిని వచ్చేసి ఇవి చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంట్రిఫ్యూజర్స్కి అంటే వేరే వేరేలాగా ఉంటుందండి.
ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు జస్ట్ నాలుగు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు ఉన్నాయి కదా. బట్ సెంట్రిఫ్యూజెస్ కాస్ట్ని బట్టి కొద్దిగా పెద్ద సెంట్రిఫ్యూజ్ని బట్టి, అంటే మన దగ్గర శాంపుల్స్ ఎక్కువ వస్తే ఇవి ఎక్కువ ట్యూబ్స్ని కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అంటే ఈ డిస్ప్లేలో వస్తాయి, అంటే స్క్రీన్లో ఇస్తాను చూడండి, ఇలా మనకు ఉండడం జరుగుతాయి. అంటే ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, అంటే మొత్తం 8 శాంపుల్స్ వస్తాయి అన్నమాట. లేదంటే ఇవి రౌండ్ కూడా ఉంటాయండి, రౌండ్ అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, మొత్తం రౌండ్గా కూడా ఈ ట్యూబ్స్ అన్నీ ఉంటాయి, అంటే శాంపుల్ హోల్డర్స్ అన్నమాట. ఓకే, ఇందులో శాంపుల్స్ పెట్టి మన దగ్గర ఎంతైతే కెపాసిటీ, దీని కెపాసిటీ వచ్చేసి 4 శాంపుల్స్, అంటే 4 శాంపుల్సే. ఓకే, కొన్ని సెంట్రిఫ్యూజ్ అయితే ఎక్కువ శాంపుల్స్, ఇప్పుడు మేము నెట్ఫ్లిక్స్లో యూజ్ చేసేది వచ్చేసి మొత్తం 32 శాంపుల్స్ ఒకసారి మనం సెంట్రిఫ్యూజ్ చేయవచ్చు అనమాట. అంటే ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8 ఉంటాయన్నమాట. 8 అంటే కొద్దిగా అది సెంట్రిఫ్యూజ్ పెద్దగా ఉంటుంది. అది మేము యూజ్ చేసేది వచ్చేసి లేటెస్ట్ మోడల్ అనమాట. టైంని సెట్ చేస్తాం అండ్ ఆర్పిఎంని సెట్ చేస్తాం, అంటే ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్ స్పీడ్, దాన్ని సెట్ చేసి ఆటోమేటిక్గా అది రన్ అవ్వడం జరుగుతుంది, అంటే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అందులో మేము 32 శాంపుల్స్ అనేది యూజ్ అనేది చేస్తామండి. ఓకే, సో ఇందులో మాత్రం కేవలం 4 శాంపుల్స్ వస్తాయి, 4 శాంపుల్స్ వస్తాయండి, ఇలా ఉంది. సో లోపల మనకి మోటార్ ఉంటుంది. ఓకే, మోటార్ అంటే మోటార్ రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఒకసారి ఆన్ చేద్దాం చూడండి, స్పీడ్ అవుతుంది ఇలా స్పీడ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక శాంపుల్ తీసుకుందాం, మా దగ్గర శాంపుల్ ఉంది, ఆ శాంపుల్ తీసుకొని మీకు సెంట్రిఫ్యూజ్ అనేది చేసి చూపిస్తాను. ఇది మా దగ్గర బ్లడ్ శాంపుల్ అండి, నాదే, ఈ సెంట్రిఫ్యూజ్ చేయడానికి కోసం నేను బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాను నాది నేనే. సో కలెక్ట్ చేసిన తర్వాత మినిమం ఒక 15 మినిట్స్, అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా వర్టికల్గా అంటే ఇలా ఉంచాలండి, దెన్ ఓన్లీ సెంట్రిఫ్యూజ్ చేయాలి. యాక్చువల్గా మ్యాక్సిమం వచ్చేసి మనం 30 మినిట్స్ వరకు ఉంచాలి వర్టికల్ ఇలా కదిలించకుండా, బట్ అట్లీస్ట్ మినిమం మనం ఒక 15 మినిట్స్ అయినా ఉంచాలండి, దెన్ ఓన్లీ సెంట్రిఫ్యూజ్ చేయాలి. అదేవిధంగా సెంట్రిఫ్యూజ్ ఎంత సెట్ చేయాలంటే, యాక్చువల్గా మన రూల్ ప్రకారం వచ్చేసి 15 మినిట్స్ సెంట్రిఫ్యూజ్ చేయాలి, బట్ చాలామంది 2 మినిట్స్ తీసేస్తారు. బట్ మినిమం ఒక 5 మినిట్స్ అయినా పెట్టండి. ఇది నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, మినిమం 5 మినిట్స్ అయితే సెంట్రిఫ్యూజ్ చేయాలి మినిమం. అది యాక్చువల్గా మ్యాక్సిమం వచ్చేసి 15 మినిట్స్ చేయాలి. సో ఇది తీసి చాలాసేపు అయింది, నేను మిక్స్ చేశానండి ఇలా. సో సీరం వచ్చేసిండే బయటికి, బట్ నేను మిక్స్ చేశాను, ఇప్పుడు మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేయాలి కదా మనకు అన్నట్టు. సో ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం. ఇక్కడ ఒక శాంపుల్ పెడితే దీనికి ఆపోజిట్లో ఇంకొక ఏదైనా శాంపుల్ లేదా బ్యాలెన్సింగ్ ఇంకోటి పెట్టాలన్నమాట దీని ఆపోజిట్ సైడ్లో. సో వాటర్ ఏదైనా పెట్టేద్దాం. సో బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ నేను సోడియం ఫ్లోరైడ్ ట్యూబ్ తీసుకొని దీంట్లో డిస్టిల్ వాటర్ పోసానండి. సో జస్ట్ బ్యాలెన్స్ కోసం అన్నమాట. ఆ శాంపుల్ సెంట్రిఫ్యూజ్ అవ్వాలంటే, సెపరేట్ అవ్వాలంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్లో బ్యాలెన్సింగ్ కోసం ఇలా పెట్టాలన్నమాట. ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సెంట్రిఫ్యూజ్ అనేది స్టార్ట్ చేస్తుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ చూడండి ఇలా, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఒక 5 మినిట్స్ పెడతాం. ఇలా మనం క్యాప్ మూసేయాలండి. అప్పుడు ఎప్పుడైతే ఈ సెంట్రిఫ్యూజ్ మనం స్టార్ట్ చేయమో, జస్ట్ మీకు చూపించడానికి అనేది క్యాప్ అనేది క్లోజ్ చేయలేదు, బట్ ఇప్పుడు క్లోజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే రన్ అవుతుందో అది క్లోజ్ ఉండాలి. ఇలా ఒకసారి ఆన్ చేయడం వల్ల లోపల మోటార్ అనేది రౌండ్గా తిరగడం జరుగుతుంది, అంటే శాంపుల్ కూడా దాంతోపాటు రౌండ్గా తిరగడం జరుగుతుంది. అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది లోపల క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే నేను క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సపోజ్ వాషింగ్ మిషన్ ఉందనుకోండి, వాషింగ్ మిషన్లో కింద ఒక మోటార్ ఉంటుంది. సో మోటార్ రౌండ్గా లోపల తిప్పడం జరుగుతుంది, అయితే ఆ మోటార్ కూడా గర్భగా ఉంటుంది. సో మోటార్ ఇలా రౌండ్గా తిరగడం జరుగుతుంది కదా. సో రౌండ్గా తిరిగేటప్పుడు దాంట్లో మనం బట్టలు, వాషింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో, వాటర్ అన్నీ వేసిన తర్వాత, సో మోటార్ రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఆ బట్టలు ఏవైతే ఉంటాయో, క్లాత్స్ ఏవైతే ఉంటాయో, అవి కూడా ఆ మోటార్తో పాటే రౌండ్గా తిరుగుతాయి. కానీ దాని ఫోర్స్ మాత్రం బయటికి ఉంటుంది, బయటికి అంటే పైకి కాదండి. సో ఫోర్స్ సపోజ్ ఇలా రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఆ బట్టలు కూడా దాంతోపాటు ఇలా రౌండ్గా తిరుగుతాయి, బట్ దాని ఫోర్స్ మాత్రం బయటికి ఉంటుంది. సో స్పీడ్గా తిరుగుతుంది. ఓకే, మోటార్ తిరుగుతుంది అండ్ బట్టలు కూడా ఇలానే స్పీడ్గా తిరుగుతాయి. సో బట్టల ఫోర్స్ అనేది బయటికి ఉంటుంది, అంటే పక్క నుంచి ఇలా బయటికి ఉండడం జరుగుతుంది ఫోర్స్ అనేది. సో ఇలా బయటికి ఉండేటప్పుడు అంటే ఫోర్స్ అనేది ఇలా బట్టలు కూడా తిరుగుతాయి కదా. సో ఆ కొనాలు అనేటివి, వాషింగ్ మిషన్ కొనాలు అనేటివి గరుకుగా ఉంటాయి. అయితే ఈ బట్టలు ఫోర్స్ బయటికి ఉంటుంది కదా, మోటార్ ఇలా తిరుగుతుంది, బట్టల ఫోర్స్ బయటికి ఉంటుంది. సో అప్పుడు గోడలకి తాకడం వల్ల, గరుకుగా ఉండడం వల్ల దాని డస్ట్ అనేది పోతుంది. అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే సింపుల్ అండి, ఫోర్స్ అనేది బయటికి ఉంటుంది.
ఓకే అర్థమైంది కదా. సో బట్టలు ఇలా తిరుగుతున్నప్పుడు మోటార్తో పాటు తిరుగుతున్నప్పుడు మధ్యలో హోల్ కూడా ఉంటుంది ఇలా. సో మీరు గమనిస్తే ఇలా హోల్ ఉంటుంది, అసలు ఏముండదు. సో బట్టలు మొత్తం ఇలా బయటికి ఫోర్స్ తో ఇలా రౌండ్ గా తిరగడం జరుగుతాయి, పక్కన గరుకుంటుంది కాబట్టి దానికి ఇలా తాకి తాకి డస్ట్ అనేది పోవడం జరుగుతుంది. సో సెంట్రిఫ్యూజ్ లో కూడా అంతేనండి. సో ఒకసారి ఆన్ చేయగానే ఇలా రౌండ్ గా ట్యూబ్ మనం శాంపుల్ తిరగడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. సో ఇలా మనకు శాంపుల్ కూడా ఇలా అయిపోతుంది, ఇలా ఉన్న శాంపుల్ ఇలా అయిపోతుంది, శాంపుల్స్ అంటే ఇలా అయిపోతాయి. సో ఇలా రౌండ్ గా తిరగడం వల్ల ఏవైతే సాలిడ్ పార్టికల్స్ ఉంటాయో వాటి ఫోర్స్ అనేది, అంటే ఈ ఫోర్స్ వల్ల అవి బయటికి పంపబడతాయి, బయటికి ఫోర్స్ తోనే నెట్టబడతాయి అన్నమాట ఈ ఫోర్స్ వల్ల. సో లిక్విడ్ అనేది అక్కడే ఉంటుంది, ఇక్కడ నేను తీసి చూస్తాను ఇప్పుడు. సో ఈ లిక్విడ్ అనేది అక్కడే ఉంటుంది, ఇలా తిరగడం వల్ల ఫోర్స్ వల్ల లిక్విడ్ అక్కడే ఉండి సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బిసి ఉంది కదా, సో ఆ సాలిడ్ పార్టికల్స్ అనేది బయటికి నెట్టబడతాయి. అక్కడ బయటికి అయితే వెళ్ళడానికి రాదు కాబట్టి మొత్తం ట్యూబ్లో కింది వైపుకు వెళ్ళి సెడిమెంట్ అవ్వడం జరుగుతాయి, లిక్విడ్ అనేది పైకి రావడం జరుగుతుంది. సో ఇలా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇలా వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో 10 మినిట్స్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు ఆఫ్ చేద్దాం, ఆఫ్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేశాను. సో ఇక్కడ నా దగ్గర ఫోర్సెప్స్ అయితే లేదండి, ఎందుకంటే ఇక్కడ నేను ఇంట్లో చేస్తున్నాను, ఇది ఇంట్లో నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఫోర్సెప్స్ లేదు నా దగ్గర. ఒక నీడిల్ ఉంది, నీడిల్ సహాయంతో నేను ఇది ట్యూబ్ అనేది తీస్తాను, బట్ మీరైతే ఫోర్సెప్స్తోనే తీయండి. ఓకే, సో ఇది మనది ట్యూబ్ శాంపుల్. సో ఇలా సిరమ్ అండ్ ఆర్బిస్ అనేది రెండు సపరేట్ అనేది అవ్వడం జరిగింది. అయితే సపరేట్ అవ్వడానికి మనం యూజ్ చేసింది ఏంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో అది యూజ్ చేసి ఇలా మనం సిరమ్ని అండ్ ఆర్బిసిని సపరేట్ అనేది చేయడం జరిగింది. అండ్ అయితే ఈ కంప్లీట్ ప్రాసెస్ని సెంట్రిఫ్యూగేషన్ అంటారండి. ఓకే, ఇది మొత్తం చేసే ప్రాసెస్ని సెంట్రిఫ్యూగేషన్ అంటారనమాట. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. ఐ థింక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే కింద కామెంట్స్ కామెంట్ చేయండి, ఏమేమి అర్థం కాలేదు. యాజ్ వెల్ యాజ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద సజెషన్స్ మీరు ప్రొవైడ్ చేయవచ్చు, మెన్షన్ చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.